హాయ్ ఫ్రెండ్స్, జీవశాస్త్రం 10వ తరగతి శ్వాసక్రియ 1వ భాగం. ఈ బౌలు వచ్చే ప్రశ్నలు పోటీ పరీక్షలు రాసేవారికి అలాగే 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. ముందుగా మొదటి ప్రశ్న, శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. రెస్పైర్ అంటే పోల్చడం, పీల్చడం, కణం, ఎపిగ్లాటిస్. సరైన జవాబు ఏంటంటే బి, పీల్చడం. శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. రెస్పైర్ అంటే పీల్చడం అనే అర్థం. అయితే ఇది కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగింపబడడం వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుంది. తర్వాత ప్రశ్న, విడిచే గాలి సున్నపు తేడను తెల్లగా మారుస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్లే, లెవైజర్, రెనీ లెన్లిక్, పెల్లిటియర్. సరైన జవాబు ఏంటంటే బి, లెవైజర్. లెవైజర్ వాయువుల ధర్మాలు అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు నిర్వహించాడు. ఆయన తన ప్రాథమిక ప్రయోగాల్లో సున్నపు నీరున్న పళ్ళెంలో ఒక చిన్న గిన్నెలో బొగ్గు పొడిని తీసుకుని దాన్ని మండించి గిన్నెపై గంటజాడిని బోర్లించినప్పుడు గంటజాడిలోకి వెలువడిన ఈ వాయువును స్థిరమైన వాయువు అంటే ఫిక్స్డ్ ఎయిర్గా గుర్తించాడు. మరి ఆ రోజుల్లో కార్బన్ డైఆక్సైడ్ వాయువును స్థిరమైన వాయువు అని లేదా బొగ్గు పులుసు వాయువు అని పిలిచేవారు. తర్వాత ప్రశ్న, మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని రాసిన శాస్త్రవేత్త రాబర్ట్ రెమెక్, వాల్టర్ ఫ్లెమింగ్, జాన్ డాపర్, లెవైజర్. సరైన జవాబు ఏంటంటే సి, జాన్ డాపర్. ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త అయిన జాన్ డాపర్ రాసిన మానవ శరీర ధర్మశాస్త్రం గ్రంథంలో శ్వాసక్రియ గురించి అనేక అంశాలు పేర్కొన్నారు. జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైన నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి. శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాలలో నీరు, కార్బన్ డైఆక్సైడ్లు, ఫాస్ఫరస్, సల్ఫర్, కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయని పేర్కొన్నాడు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏవి శ్వాసక్రియలో గల వివిధ దశలు? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఊపిరితిత్తులలో వాయు మార్పిడి, రక్తం ద్వారా వాయు రవాణా, కణజాలాల్లో వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ, పైవన్నీ. మరి సరైన జవాబు ఏంటంటే పైవన్నీ, అంటే పైవన్నీ కూడా శ్వాసక్రియలు గల వివిధ దశలు. తర్వాత ప్రశ్న, మనం విడిచే గాలిలో ఉండే అంశీభూతాలు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, పైవన్నీ. సరైన జవాబు ఏంటంటే బి మరియు సి, అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి. తర్వాత ప్రశ్న, సామాన్య అర్థంలో డ్యాష్ అంటే బయట నుండి ఊపిరితిత్తుల్లోనే అత్యంత సూక్ష్మ నిర్మాణాలైన వాయు గోణలకు అక్కడి నుండి బయటకు గాలి ప్రసరించే మార్గం అని చెప్పవచ్చు. జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఏదీ కాదు. సరైన జవాబు ఏంటంటే సి, శ్వాస వ్యవస్థ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో వాయువు వడబోయబడు భాగం, నాసికా రంధ్రాలు, నాసికా కుహరం, గ్రసని, స్వరపేటిక. సరైన జవాబు ఏంటంటే బి, నాసికా కుహరం. నాసికా కుహరంలోని తేమగా ఉండే పొర రోమాలు గాలిలో ఉండే దుమ్ము, ధూళి కణాలను చాలా వరకు ఆపేస్తాయి. అంతేకాకుండా వాయువు నాసికా కుహరం ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానం అవుతుంది. గాలిలోనికి నాసికా కుహరంలోని తేమ చేరడం వలన గాలి అంతకుముందు కంటే ఎక్కువ తేమగా తయారవుతుంది. తర్వాత ప్రశ్న, గాలిని వెచ్చచేయడం, గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు శ్వాస జీర్ణ వ్యవస్థ రెండింటికి సంబంధించిన డ్యాష్ భాగం వల్ల కొనసాగుతాయి. గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు. సరైన జవాబు ఏంటంటే ఏ, గ్రసని. గాలిని వెచ్చచేయడం, గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు శ్వాస జీర్ణ వ్యవస్థలు రెండింటికి సంబంధించిన ఈ భాగంలో కొనసాగుతాయి. ఉపజీవిక ఎపిగ్లాటిస్ అనే కండరపు కవాటం ఆహారపు వాయు మార్గాలను నియంత్రిస్తూ తమ తమ వ్యవస్థలలోనికి సరిగా ప్రవేశించినట్లు చేస్తుంది. తర్వాత ప్రశ్న, స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చును. స్వరపేటిక, గ్రసని, నాసికా కుహరం, వాయునాళం. సరైన జవాబు ఏంటంటే ఏ, స్వరపేటిక.
గట్టి పెట్టేవంటి స్వరపేటికలు స్వరతంత్రులు ఉంటాయి. ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటకు వచ్చే గాలి స్వరతంత్రుల మీదుగా ప్రయాణించేటప్పుడు వాటిని కంపించేలా చేస్తుంది. ఈ కంపనాల ఆధారంగా మనం మాట్లాడడం, పాటలు పాడడం మొదలైనవి చేయగలుగుతాం. సో కాబట్టి సరైన జవాబు ఏంటంటే స్వరపేటిక. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వనరులో ఏ భాగం ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్లే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది? వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, పైవన్నీ. సరైన జవాబు ఏంటంటే వాయునాళం. వాయునాళం ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్లే నిర్మాణం. తర్వాత ప్రశ్న, ఊపిరితిత్తులలో ఉండే గాలితిత్తుల వంటి నిర్మాణాలు వాయుగోణులు, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, గాలిగదులు. సరైన జవాబు ఏంటంటే వాయుగోణులు. శ్వాసనాళికలు వాయుగోణులతో అంతమవుతాయి. వాయుకోశ గోణులు చాలా చిన్నవిగా ఉండి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. రక్తకేశ నాళికలు వాయుకోశ గోడలలో అధిక సంఖ్యలో ఉండడం వలన వాయు మార్పిడి జరుగుతుంది. అంటే ఆక్సిజన్ రక్తంలోకి, కార్బన్ డైఆక్సైడ్ వాయు గోణులలోనికి ప్రవేశిస్తాయి. తర్వాత ప్రశ్న, మన ఊపిరితిత్తులలోని వాయుకోశ గోణులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు డాష్ చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. 120, 130, 160, 170. సరైన జవాబు ఏంటంటే 160 చదరపు మీటర్లు. ఊపిరితిత్తుల లోపలి భాగం మిలియన్ సంఖ్యలో ఉండే వాయుకోశ గోణులను కలిగి ఉండి వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులలోని లోపలి పొర ఎక్కువగా ముడతలు పడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తులలో వాయుకోశ గోణులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు అంటే ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. రెండు ఊపిరితిత్తులు ఒకే పరిమాణంలో ఉంటాయా? రెండు ఊపిరితిత్తులు ఒకే పరిమాణంలో ఉంటాయా? కుడివైపు ఊపిరితిత్తు పెద్దగా ఉంటుంది, ఎడమవైపు ఊపిరితిత్తు చిన్నగా ఉంటుంది, రెండు సమానంగా ఉంటాయి? ఏది కాదు. సరైన జవాబు ఏంటంటే బి, అంటే ఎడమవైపు ఊపిరితిత్తు చిన్నగా ఉంటుంది. మన ఊపిరితిత్తులు స్పాంజిలాగా ఉంటాయి. ఇవి రెండు ఒకే పరిమాణంలో ఉండవు. గృహ కుహరంలో ఎడమవైపు గుండె ఉండడం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తే కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ఫ్లూరా అనే రెండు పొరలు ఉంటాయి. తర్వాత ప్రశ్న, కొండలు గుట్టలు ఎక్కేటప్పుడు శ్వాసక్రియ వేగంగా జరగడానికి కారణం? పై ప్రదేశాలలో గాలిలో ఆక్సిజన్ శాతం ఎక్కువ, పై ప్రదేశాలలో గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువ, ఆక్సిజన్ సరిపడా ఉంటుంది, పైవన్నీ. సరైన జవాబు ఏంటంటే బి, అంటే పై ప్రదేశాలలో గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. కావున శరీరానికి సరిపడేలా ఆక్సిజన్ అందించడానికి ఎక్కువసార్లు శ్వాసించవలసి ఉంటుంది. అందువలన శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.